హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగుకి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం మెర్సిడీస్ ఏఎంజీ C43 యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే తెలుసుకోబోతున్నాం. సో దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అండ్ దీని యొక్క ప్రైస్ గురించి అన్ని వాటి గురించి అయితే నేను చెప్తాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. పదండి, మనం అయితే ఇప్పుడు ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి మెర్సిడీస్ బెంజ్ ఏఎంజీ C43. ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఫ్రంట్ అయితే మనకి సిల్వర్ మ్యాటిక్ కలర్తో సంబంధించిన గ్రిల్ ఇచ్చారు అండ్ మెర్సిడీస్ సిల్వర్ కలర్ లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే అది తగదగ మెరిసిపోతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మెర్సిడీస్ బెంజ్ అండ్ రాసి వన్ ఆఫ్ ది లోగో అయితే మనకి ఏఎంజీ ప్రతి సిరీస్లో అయితే ఈ టైప్ లోగో ఉంటుంది. సో ఇదొకటి మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ ఫ్రంట్ గ్రిల్ అయితే మాత్రం మనకి నార్మల్ ఇప్పుడు క్యాస్కేడింగ్ గ్రిల్ డిజైన్ టైప్లోనే ఇందులో మనకి ఆ డిజైన్ అనేది వేరు మెర్సిడీస్ వాళ్ళది అండ్ లోపల ఉండే రేడియేటర్ గ్రిల్ గురించి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా ఫ్రంట్ కర్టెన్స్ ఉన్నాయి, ఎయిర్ కర్టెన్స్ ఉన్నాయి ఫ్రంట్. అండ్ ఎక్కడ చూసుకుంటే మనం ఒకసారి ఈ లైట్స్ అనేవి ఆన్ చేసి చూద్దాం. సో లైట్స్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ అయితే ఒక డిఆర్ఎల్ ఉంది అండ్ ఇక్కడ మనకి బ్లూ ఫ్రంట్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది అండ్ మొత్తం 3 ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సో స్టేజెస్కి సంబంధించి ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రతి హెడ్ ల్యాంప్లా ఉండదు, ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మనకి ఫ్రంట్ అయితే 1, 2 అండ్ ఈ పక్కన ఇంకోటి ఉంది. సో మొత్తం 3 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 3 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఓవరాల్గా 6 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. సో ప్రతి లైట్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ లైట్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసేసరికి దీని పేరు ఇల్యూమినేట్ ఇన్ ది ఫీల్డ్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో బ్లూ కలర్ లైట్ మీకు అయితే కనిపిస్తుంది. సో లైట్లో అయితే అది ఉంటుంది, ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్లో. అండ్ మనకి ఇక్కడ ఒక పార్కింగ్ సెన్సార్ ఇందాక చెప్పినట్టు అండ్ అలాయ్వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రంట్ అయితే ఇది మనకి డైమండ్ కట్ అలాయ్వీల్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే దీన్ని రాయడం చెప్పడం అయితే జరిగింది. సో ఈ అలాయ్వీల్ అయితే మనకి ఒరిజినల్గా ప్యూర్ డైమండ్ కట్ అలాయ్వీల్ అనమాట. అండ్ దీని మీద మెర్సిడీస్ బెంజ్ లోగో ఉంది. ఫ్రంట్ అయితే క్యాలిపర్ అయితే మనకి మ్యాట్ సిల్వర్ కలర్ క్యాలిపర్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఓవరాల్గా డైమండ్ కట్ స్టార్ డిజైన్ టైప్లో అయితే మనకి దీని యొక్క డిజైన్ తీసుకురావడం జరిగింది. అండ్ మనకి ఓవరాల్గా రెయిన్ వైపర్ అండ్ వాషర్ ఇంకొక డిజైన్ కూడా ఉంది మనకి ఇందులో. డైమండ్ కట్ ఎల్ఐవీలో కూడా ఇంకొక డిజైన్ ఉంది. ఒకటి వచ్చేసి అయితే దీని యొక్క సైజ్ 18 ఇంచ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్తో కలిసిన మనకి ఇండికేటర్ అయితే ఉంది అండ్ మిర్రర్ అయితే ఉంది అండ్ దాంతోపాటు ఇండికేటర్ మిర్రర్కి అయితే ఉంది. ఓఈఆర్ఎమ్స్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఒకసారి డోర్ ఓపెన్ చేద్దాము. సో మనం లగ్జీరియస్లోకి అయితే అడుగుపెట్టామన్నమాట. సో తనైతే ఆదిత్య, సో మనకి తనే చాలా చూసుకున్నాడు. అండ్ పైన వచ్చేసి మనకి ఎటువంటి ప్లేట్స్ లాంటివి అయితే లేవు మిర్రర్స్కి అయితే. సో ఓవరాల్గా మొత్తం అంతా అయితే మిర్రర్స్ ఉన్నాయి. ఇదంతా మొత్తం మనకి మిర్రర్స్. ఫ్రంట్ అయితే చిన్న క్యాప్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ వచ్చేసేసరికి మనకి ఒక ట్వీటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది స్పీకర్ అండ్ అది వచ్చేసేసరికి ట్వీటర్ అయితే. సో అంటే ఇది సౌండ్ వస్తుంది, అదైతే మనకి బీట్స్ వస్తుంది. అండ్ ఇదైతే మనకి స్పీడ్ సీట్ యొక్క ఏసీకి సంబంధించి అంటే సీట్స్లో ఏసీ ఉంటుంది ఇందులో. సో ఆ ఏసీ అయితే ఇందులో నుంచి మనకి వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ హైట్ తగ్గించుకోవడానికి, హైట్ పెంచుకోవడానికి అండ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయడం కూడా మొత్తం అంతా అయితే మనకి ఎలక్ట్రికల్ అనమాట. మొత్తం అంతా ఎలక్ట్రిక్కి సంబంధించింది. సో మీరు చూడండి, సీట్ అయితే మూవ్ అవుతుంది. సో సీట్ అనేది మూవ్ అవుతుంది, అదిగోండి, ఫ్రంట్కి అండ్ బ్యాక్కి అయితే మూవ్ అవుతుంది అది అయితే మనకి. అండ్ మనం అక్కడ వెంటిలేషన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ మొత్తం మనకి సీట్ కంట్రోల్స్ అయితే మొత్తం ఓవరాల్గా ఎలక్ట్రానిక్ అనమాట మొత్తం అన్నీ. సో అదైతే మనం ఆ విధంగా అయితే మొత్తం అంతా చేసుకోవచ్చు. అండ్ మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు లోపల లైటింగ్ అంత లేదు. సో హైట్ అడ్జస్ట్మెంట్ అనేది దించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండ్ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ కింద అయితే మనకి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి ఓవరాల్గా. సో ఇక్కడ మనకి 1, 2, 3 అని చెప్పి రాసి ఉన్నాయి. సో 1, 2, 3 ఎం అని రాసి ఉన్నాయి. సో అయితే మనకి సీట్కి సంబంధించిన కంట్రోల్స్. సో ఇది అలా కిందకు నొక్కితే పైన ఉన్న హెడ్ రెస్ట్ అనేది కిందకు దిగుతుంది అండ్ పైకి నొక్కితే మనకి పైకి అనేది లెగుస్తుంది అనమాట హెడ్ రెస్ట్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి
ఇక్కడ ఓవరాల్గా లోపల అయితే మ్యాప్ పాకెట్ లైట్స్ ఉంది. ఇక్కడ అంతా ఓవరాల్గా ఎల్ఈడి స్ట్రిప్ ఉంది, బ్లూ కలర్ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది. అది కావాలంటే మనం మోడిఫై చేయించుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు, కంపెనీ వల్ల మారుస్తారు, మనకి నచ్చిన కలర్ ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ బటన్స్ అనమాట, మనకి విండోకి సంబంధించిన బటన్స్, అప్ అండ్ డౌన్ బటన్స్, అండ్ డోర్ లాక్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. అండ్ లోపల మనకి ఇవైతే మెర్సిడీస్ బెన్స్ వాటర్ బాటిల్స్ అనమాట. సో ఇవైతే మెర్సిడీస్ బెన్స్ ఎక్స్క్లూజివ్ వాటర్ బాటిల్స్. అయితే దాని వాటర్ కూడా ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది నార్మల్ వాటర్ కంటే. అండ్ మనకైతే రెడ్ స్టిచ్చింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కాళ్ళతో మనకి గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, అలా కొన్ని రకాలు అయితే ఉంటాయి ఇందులో. సో ఆ రెడ్ బ్లూ వాటర్కి సంబంధించి అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒకసారి సీట్లో కూర్చొని చూసుకుంటే మనకి ఓవరాల్గా ఇక్కడ కూడా మీకు రెడ్ స్టిచ్చింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా అయితే మనకి క్యాబిన్ వచ్చేసి సాఫ్ట్ టచ్ క్యాబిన్ అనమాట, అంటే మొత్తం అంతా మనకి లెదర్తో ఉంటుంది. సో లెదర్ కాకుండా ఇంకేమీ ఉండదు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్ చూసుకుంటే మనకి ఏసీ వెంట్ అనేది వాల్యూమ్ కంట్రోల్ బటన్ ఎలా ఉంటుందో ఆ డిజైన్లో అయితే ఏసీ వెంట అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాన్ని బట్టి మనం ఏసీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఏసీ వెంటని కంట్రోల్ చేసుకోవచ్చు, అది కూడా మనకి ప్యూర్ క్రోమ్తో అయితే ఉంది, అంటే ఫుల్ క్రోమ్తో ఉంది. అండ్ ఇదైతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఏసీ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు, పైకి కిందకి దాంతోనే మనం మూవ్ చేసుకోవచ్చు. లోపల అయితే మనకి గ్లోవ్ బాక్స్లో ఒక మ్యాప్ పాకెట్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి లోపల సమ్ ఆఫ్ ది బుక్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి లాక్ ఉంది, బూట్ మనకి మీరు చూడండి, లోపల కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సారీ, నేను అప్పుడు మొబైల్ అనేది కొంచెం కింద పెట్టాను. సో లాక్ ఉంది, అండ్ మనకి ఇక్కడ అన్లాక్ ఉంది, అండ్ దాంతోపాటు బూట్ ఓపెన్ చేసే బటన్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్గా పైన ఏఎంజీ అని చెప్పి రాసి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మెటల్ స్కఫ్ ప్లేట్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. సో ఇదంతా వచ్చేసి సిల్వర్ మ్యాట్ కలర్ మెటల్ స్కఫ్ ప్లేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మెటల్ స్కఫ్ ప్లేట్ ఏ విధంగా ఉందో. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఇదంతా మనకి ఈ డిజైన్ అనేది వైనల్ వ్రాప్ డిజైన్ టైప్లో ఉంది, కానీ ఒరిజినల్గా ఇదేంటే ప్లే మొత్తం అంతా మనకి పెయింటింగ్ ఇదంతా. సో ఇది మనకి వన్ ఆఫ్ ది పాకెట్ అనమాట, ఐ మీన్ వన్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే మనకి ఇది మెర్సిడీస్ బెంజ్ వారి యొక్క ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ అనమాట అదంతా వచ్చేసి. సో మెర్సిడీస్ బెంజ్ వారి ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ గురించి అయితే మనం ఇంకా ఎక్కడ రాజీపడరు వాళ్ళు అయితే మాత్రం నెంబర్ వన్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్స్ అయితే వస్తాయి మెర్సిడీస్ బెంజ్ నుంచి. సో ఇది వచ్చేసి మనకైతే 20 ఆడియో 20 అని ఉంది, ఎన్టీజీ 5.5 విత్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఇది మెర్సిడీస్ బెంజ్ వారిది ఒకట సిస్టమ్ అనమాట. ఇది 10.25 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఏసీస్ చూసుకుంటే మనకి ఫ్యాన్ ఇంక్రీజింగ్ ఫ్యాన్ డిక్రీజింగ్ ఆటోమేటిక్గా టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, ఏసీ ఆఫ్ ఉంటుంది ఆన్ ఉంటుంది, అండ్ ఎయిర్ వెంటిలేషన్కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్గా ఏసీ వెంట్స్కి సంబంధించినవి ఉంటాయి. సో మనం ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ పెంచినా ఏం పెంచినా మొత్తం అన్నీ మనకి స్క్రీన్లో చూపిస్తుంది అనమాట, అంటే మనం ఫ్యాన్ స్పీడ్ 2లో పెట్టుకున్నాము, మొత్తం ఏది ఎంత పెట్టుకున్నాము అనేది మనకు ఓవరాల్గా ఆ పైన ఇన్స్ట్రుమెంట్లో అయితే, ఐ మీన్ ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే మనకి చూపిస్తుంది. సో ఇందులో అయితే మనకి నావిగేషన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి ఇందులో ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, యాపిల్ కార్ప్లే ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి సమ్ ఆఫ్ ది యాపిల్ మూవీస్కి సంబంధించినవి ఉంటాయి, ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఇదైతే మనకి మ్యాక్సిమమ్, సో ఎయిర్ ఏసీ ఫ్లో ఈ సిస్టమ్స్ అన్నీ అయితే ఇందులో ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మాత్రం నెంబర్ వన్ డిజైన్, ఆసమ్ డిజైన్ అయితే మాత్రం ఇందులో మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి మెనూ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా మెనూకి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఇందులో మనం మెనూ సెలెక్ట్ చేస్తుంటే మనకి కార్ యొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట, అంటే లోపల దీంట్లో ఏసీ ఈ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పి దానికి సంబంధించి ఓవరాల్గా ఒక ఇమేజ్ అయితే వస్తుంది, క్లైమేట్ కంట్రోల్కి సంబంధించిన ఇమేజ్ అనమాట. సో మెనూ క్లిక్ చేసుకోవచ్చు, అందులో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇందాక దాకా మనం క్లైమేట్ కంట్రోల్కి సంబంధించిన వాటిలో అయితే ఉన్నాం కదా, కాబట్టి ఇదైతే క్లైమేట్ కంట్రోల్ అయితే ఫిక్స్ అయి ఉంది. సో ఇది మనకి ఏసీ రేర్ సీట్స్ ఉంటాయి, అంటే మీరు అనుకోవచ్చు రెండు సీట్లు ఉన్నాయి కార్కి, బ్యాక్ సైడ్కి వెళ్ళడం ఎలాగా అని చెప్పి. నేను అది కూడా ఎలా వెళ్ళాలో తర్వాత చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇంకొక 2 కూర్చోవడానికి కంఫర్టబిలిటీగా అయితే ఇంకొక 2 సీట్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. సో వాటిని కూడా అయితే నేను మీకు చూపిస్తాను. చిన్నపిల్లలు అయితే మొత్తం 3 కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు అయితే మాత్రం కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే 2 కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ అయితే. సో ఇవన్నీ మనకి నార్మల్గా తెలుసు కూలింగ్ హీటింగ్కి సంబంధించినవి. సీట్స్ అయితే మాత్రం మనకి ఏసీ వెంటెడ్ సీట్స్ అనమాట. ఇందులో మనకి రేడియో ఉంది, మీడియా ఉంది, నావిగేషన్ ఉంది, అండ్ దాంతోపాటు మనకి ఒక అనలాగ్ క్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. ఇందులో ఒక క్లాక్ కూడా అయితే ఇందులో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్గా కార్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రైసింగ్ గురించి కూడా అడుగుతున్నారు చాలామంది. ప్రైసింగ్ వచ్చేసి ఇది మనకి 50 లక్షలు అయితే పడుతుంది. సో 1 కోటి 50 లక్షలు అయితే పడుతుంది. సో ఇదైతే మనకి అనలాగ్ క్లాక్ అనమాట. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది.
సో ఇదైతే మనకి మెర్సిడీస్ బెంజ్ క్లాక్ దీని ఒక రేట్ వచ్చేసాం మనకి 100,000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఈ క్లాక్ని ఒకవేళ ఈ క్లాక్ పోతే ఈ క్లాక్ తీసి ఇంకో క్లాక్ పెట్టుకోవడానికి మనకి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అవుతుంది. అండ్ ఇది మనకి హజార్డ్ ల్యాంప్స్కి సంబంధించినవి అనే బూట్ స్పేస్కి సంబంధించినవి ఇవన్నీ వాటికి సంబంధించి కంట్రోల్స్ అయితే వాటి పక్కన ఉన్నాయి. సో ఇది మనకి వన్ ఆఫ్ ది మినీ సైజ్ స్పేస్ అనమాట. సో దీన్ని మనం ఓపెన్ చేస్తే లోపల మనకి సిగరెట్ పోర్ట్ ఉంటుంది అండ్ 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. సో మనం అక్కడ సిగరెట్ లైటర్ పోర్ట్ అయితే అక్కడ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకైతే ఒక కప్ హోల్డర్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఇవైతే ఉంటుంది. సో ఈ పక్కన చూసుకుంటే మనకి ఇది గేర్ నాబ్ అనుకుంటారు. సో ఇదైతే గేర్ నాబ్ కాదు. సో ఇక్కడ మనకి డైనమిక్ మాన్యువల్ సస్పెన్షన్ సెట్టింగ్స్కి వీటికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంది. అంటే సస్పెన్షన్ అడ్జస్టబుల్ కూడా ఇందులోనే కార్లోనే ఉంటుంది అనమాట. హైట్ సస్పెన్షన్ హైట్ దింపుకోవచ్చు, రివర్స్ పార్కింగ్ ఎలా ఉంది, రివర్స్ గేర్ వేయకుండానే రియర్ పార్కింగ్ సెన్సార్ని చూసుకోవచ్చు మనం, అంటే రియర్ పార్కింగ్ కెమెరాని చూసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ఇందులో డైనమిక్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఒకసారి మనం ఇక్కడ ఓవరాల్గా రియర్ పార్కింగ్కి సంబంధించిన బటన్స్ ఇవన్నీ క్లిక్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ సెగ్మెంట్ని చూడబోతున్నాం ఇప్పుడు. సో అదొచ్చేసి ఏంటంటే, సో ఇది మనకి ఓవరాల్గా ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. సో వెహికల్ లోపల ఏ పార్ట్లో మనకి కంప్లైంట్ ఉందనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్లూటూత్ కనెక్టెడ్ ఆడియో కంట్రోల్కి సంబంధించిన బ్లూటూత్ కనెక్షన్ ఉంది. సో ఇందులో మనకి ఈఎస్పీ ఏబిఎస్ ఆన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది. సో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు వెహికల్ స్లిప్ అవ్వకుండా ఈఎస్పీ ఏబిఎస్ ఇవన్నీ అయితే. అండ్ మనకి ఇక్కడ అయితే ఓవరాల్గా సో ఇక్కడ చూసుకుంటే కూడా మనకు అక్కడ స్పీడోమీటర్లో అయితే కనిపిస్తుంది, మీరు ఓవరాల్ స్క్రీన్లో చూసి ఉండొచ్చు. సో మొత్తం అన్నీ చూసుకోవచ్చు మనం. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ సెగ్మెంట్ అనమాట ఈ కారులో, అదేంటంటే ఇక్కడ మనకి గేర్ నాబ్ అనుకుంటున్నారు మీరు ఎక్కడ చూసి. సో ఇదైతే గేర్ నాబ్ కాదనమాట. ఓకే, సో ఇప్పుడు మన పక్కన అయితే ఆదిత్య అన్నయ్య అయితే కూర్చున్నాడు. సో ఇది ఓపెన్ చేయగానే మనకి బాక్స్ అయితే ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూడండి. సో లోపలైతే మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు ఓవరాల్గా అయితే. సో 2 సైడ్స్ క్లోజ్ చేసేయచ్చు. సో ప్రజెంట్ ఒకసారి మనం ఇక్కడ మీరు గేర్ నాబ్ అనుకుంటుంది ఏంటంటే ఇది మౌస్ అనమాట. సో ఇక్కడ మనం ట్యాప్ చేస్తే అయితే అది మౌస్ కింద అయితే వర్క్ చేస్తుంది. సో ఇదైతే మనకి మల్టీమీడియా కంట్రోల్ ఎలిమెంట్స్తో ఉంటుంది, సెంటర్ కన్సోల్ అయితే అంటున్నారు దీన్ని. సో టచ్ ప్యాడ్ కంట్రోలర్, సో ఎరోగ్నామికల్లీ అరేంజ్డ్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనం ఎటువంటి కంట్రోల్ చేసినా అక్కడ అలా ఉంటుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఓవరాల్గా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు రెండు వాటిని చూపించాలంటే మాత్రం నాకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ టెలిఫోన్ అండ్ ఇవన్నీ వాటికి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఓవరాల్గా అన్నీ చేంజ్ చేస్తున్నాము. హోమ్, తర్వాత ఏమో పవర్ ఆఫ్, పవర్ ఆన్, తర్వాత ఏమో సంబంధించి ట్రాన్స్లేషన్స్, వీటికి సంబంధించినవన్నీ అయితే ఇందులో అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇదైతే మనకి లెటర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటున్నాయి, నెంబర్స్ ఉంటున్నాయి, ఇవన్నీ అయితే ఇందులో మనకు ఉంటుంది. వాయిస్ రికగ్నైజేషన్ కూడా వెరీ క్లిక్ఫుల్లీ అయితే మనకి వాయిస్ రికగ్నైజేషన్ ఉంటుంది. సో మనం అయితే బూట్ స్పేస్ దగ్గరికి వస్తున్నాం. సో దీనికి బ్యాక్ సౌండ్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే స్పోర్ట్స్ కార్ ఎలా వస్తుందో దాని సౌండ్ అలాగే ఉంది దీనికి. సేమ్, లెట్స్ ఫీల్ అవుట్ దిస్ సౌండ్. సౌండ్ చూసుకుంటే మాత్రం మనకి ఒరిజినల్గా ఒక స్పోర్ట్స్ కార్ సౌండ్ వస్తుంది. సో దీని సౌండ్ అయితే మాత్రం ఆబ్వియస్. సో మనకి ఇది మెర్సిడీస్ బెంజ్ బూట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో లోపల మనం బటన్ నొక్కగానే ఇది ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయిపోతుంది బూట్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో అయితే మనకి స్టెఫ్నీ టైర్ అయితే పెట్టారు ఈ పైన అయితే. సో ఇది వచ్చేసి మనకి అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి 18 ఇంచెస్ అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో కూడా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ అయితే మ్యాప్ పాకెట్ ల్యాంప్ ఉంది. దీని కింద అయితే మనకి ఇంకా బూట్ స్పేస్ లోపల మనకి టైర్స్ ఇవన్నీ లోపలే ఉండాలి. సో వీరు మొత్తం మీద బయట అయితే పెట్టారు. సో ఇదైతే మనకి మ్యాప్ పాకెట్ ల్యాంప్, ఇది వచ్చేసి మనకి హాలోజన్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే హాలోజన్ డిజైన్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. అండ్ మనం ఓవరాల్గా ఎక్కడ చూసుకుంటే మనకి లోపల మొత్తం అంతా స్టెఫ్నీ, దీన్ని మనం పట్టించుకో అంటే మనకి అంత సంబంధం ఉండదు. సో బ్యాక్ అయితే ఒక బ్రేక్ లైట్ అయితే బ్యాక్ సైడ్ వెలుగుతూ ఉంటుంది బూట్ ఓపెన్ చేయగానే. మళ్ళీ బూట్ క్లోజ్ చేయగానే అదైతే ఆగిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేద్దాము. యా, క్లోజ్ చేసేసిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం, అంటే బ్యాక్ సైడ్ కార్ వ్యూ ఏ విధంగా ఉంది అని. అక్కడ మనకి కింద ఒక రిఫ్లెక్టర్ ఇచ్చారు. సో లైట్స్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్స్ అయితే మనకి. అండ్ దాంతోపాటు మనకైతే రివర్స్ పార్కింగ్ కెమెరా అనుకుంటున్నారు కదా. సో రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ లోగోలో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ లోగో ఉంది కదా, ఇదైతే రివర్స్ పార్కింగ్ కెమెరా.
అండ్ ఇది మనకి ఏఎంజీ C43 మ్యాటిక్ అని చెప్పి మొత్తం దానికి ఏఎంజీకి సంబంధించిన లోగోస్ ఉన్నాయి. అండ్ మనకి ఎగ్జాస్ట్ అయితే రెండు ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మొత్తం ట్విన్ బ్యారల్ ఎగ్జాస్ట్లు రెండు అయితే ఇందులో మనకి ఫిక్స్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు మహావీర్ మోటార్స్ హైదరాబాద్ వీళ్ళు అయితే మనకి కార్ని అయితే ప్రొవైడ్ చేశారు, కాల్ చేసి పిలిచారు. అండ్ మనకి ఇది మెయిన్ వన్ నాకైతే చాలా ఆశ్చర్యపరిచింది. సో ఏమీ లేదు, మనం ఇది ఇక్కడ మనం పెట్రోల్ ట్యాంక్ క్యాప్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా అదే పెట్టేగానే క్లోజ్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ ప్రతి ఒక్కరికి పనిచేయదు. కీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు దాన్ని టచ్ చేసి ఓపెన్ చేస్తే, లేకపోతే కార్ ఆన్ చేసి ఉంటే టచ్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒకసారి మనం డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుందాం. సో డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే, సో మీకు ఇందాక చూపించినట్టు సీట్ హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది కదా, సో ఆ హైట్ అడ్జస్టబుల్ ఆ కంట్రోల్స్ అన్ని ఇందాక మీకు చూపించిన టైప్ అయితే ఉంది. స్పీకర్ ట్వీటర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇప్పుడు మనం మెయిన్ ది డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాం, మెయిన్ ది డ్రైవర్ క్యాబిన్లో అయితే కూర్చున్నాము. సో ఇందులో ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రంట్ అయితే ఓవరాల్గా ఇవన్నీ డిజిటల్ అనలాగ్ స్పీడోమీటర్స్ అనమాట. సో ఇవైతే బ్యాక్ సీట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడే మెర్సిడీస్ ఏఎంజీ జీఎల్ 43 or 63 అది వచ్చింది. సో ఇవి వచ్చేసి మనకి అనలాగ్కి సంబంధించిన స్పీడోమీటర్స్ కాదు, సో డిజిటల్లోనే అనలాగ్ డిజైన్కి సంబంధించిన స్పీడోమీటర్స్. అండ్ ఈ కింద చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి యాక్సిలరేటర్ బ్రేక్ ఇవి రెండే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి హై స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. అంటే ఇది మనకి 5 gears సంబంధించిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది క్రూయిజ్ కంట్రోల్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. అండ్ ఇవి మనకి స్టీర్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అదైతే మనకి గేర్. సో మెర్సిడీస్ బెంజ్ లోగో తలతల మెరిసిపోతుందని చెప్పుకోవచ్చు, ఏఎంజీ లోగో ఉంది. సో ఇది మనకి గేర్ అనమాట. సో రివర్స్, న్యూట్రల్, డౌన్, పార్కింగ్, సో ఇవన్నీ ఉన్నాయి. సో బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్ బ్రేక్లోకి వెళ్ళిపోతుంది, బటన్ రిలీజ్ చేస్తే పార్కింగ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇదైతే మనకి వైపర్ కంట్రోల్, హెడ్ ల్యాంప్ కంట్రోల్ ఇవన్నీ. సో ఇవి మనకి క్రూయిజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్, అవి నొక్కితే మనకి క్రూయిజ్ కంట్రోల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అవి క్రూయిజ్ కంట్రోల్ బటన్స్ అనమాట. సో మొత్తం కింద చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇంజన్ ఆన్ ఆఫ్ ఇగ్నిషన్ స్విచ్ అయితే ఉంది. సో దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. సో విండోకి సంబంధించిన బటన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇదైతే మనకి వన్ ఆఫ్ ది లగ్జూరియస్ సెగ్మెంట్ అయిన మెర్సిడీస్ ఏఎంజీ C43 దీని యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే. ఇంకొక మెర్సిడీస్ ఏఎంజీ వస్తుంది, జిఎల్ఏ వస్తుంది, ఈ రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకేంటి, ఎటువంటి లేట్ చేయకుండా మన ఛానల్ని ప్రజెంట్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దిస్ ఇస్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.